ఇప్పుడు మనం 2024 సంవత్సరం కోదినామ సంవత్సరం ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం గ్రహబలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ తలించిన కార్యం ఎలా ఉంది చూడు. ఆ జానకిరామ్ అనుకున్న పని యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం దశ దిశ యోగం వాస్తు బలం అడవపడ్డ యోగం చూడు. జాతకానికి చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండండి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం మీద. ఆంజనేయ స్వామి రాఘవేంద్ర స్వామి వచ్చిండు. కానీ వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉన్నదండి వారి పేరు మీద. అనురాధ నక్షత్రం వారికి చాలా వరకు అనుకూలం ఉన్నదండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయండి. జ్యేష్ఠ నక్షత్రం శుక్రుడాధిపతి ఉంటాడు వారి జాతక బలానికి. స్త్రీలకు పిల్లలకు అద్భుతంగా ఉంటుంది, బాల బాలికలకు అద్భుతంగా ఉంటుంది. పురుషులకు కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆటంకాలు చిక్కులు చికాకులు తొలగాలంటే మాత్రం శుక్రగ్రహానికి అధిపతి మాత్రం మహాలక్ష్మి దేవత తల్లి కాబట్టి మాత్రం అమ్మవారికి పూజ చేయాలి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. కానీ మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అనురాధ నక్షత్ర యోగ బలానికి చూడాలంటే మాత్రం కుజుడాధిపతి అలాగే మాత్రం శనేశ్వరాధిపతి కాబట్టి వీరి జాతకానికి మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి కానీ ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి వారి పేరు మీద. లేదా మాత్రం వారు ఉండే ఊరు కావచ్చు, గ్రామం కావచ్చు, జిల్లా కావచ్చు, ప్రాంతం కావచ్చు, శివాలయం సందర్శనం చేయడం మంచిది. నవగ్రహాల్లో వీరి జాతకానికి చూడాలంటే ముఖ్యంగా చతుర్థ స్థానంలో శని ఉంది. వీరి జాతకానికి చతుర్థ స్థానంలో శని ఉన్నందువలన ఆరోగ్యంలో ప్రభావం ఉంటుందండి. మానసికంగా శారీరకంగా ఒత్తిడి ఉంటుంది, ఆకస్మికంగా ప్రమాదాలు జరగటం, ఆకస్మికంగా అనారోగ్యం పాలు కావటం, ఆకస్మికంగా ధనంలో నష్టం రావటం, ఆకస్మికంగా లేనిపోయి వారి మీద విరోధాలు రావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ చతుర్థ స్థానం చనిపోవడానికి ఖచ్చితంగా వారు శాంతి చేసుకోవడం మంచిది. వారు వీలైతే మాత్రం ఖచ్చితంగా మాత్రం నవగ్రహాలతో పాటు శనేశ్వరుని పూజ చేపించాలి, అలాగే నువ్వుల దానం చేయాలి. 9 కిలోలన్నా 18 కిలోలన్నా 27 కిలోలన్నా ఎవరికైనా దానం చేయవచ్చు. సద్బ్రాహ్మణులను సందర్శన చేసి వారితో విచారించి చేసుకుంటే మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో వివాహ విషయంలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ మాత్రం కొన్ని సంబంధాలు కూడా ఆటంకాలు వస్తాయండి. వీరికి సంవత్సరం మాత్రం 12 మాసాల్లో మాత్రం మొదటి 6 మాసాలు కొద్దిగా అశుభయోగ బలం ఉన్నదండి. తర్వాత 6 మాసాలు చాలా శుభయోగం ఉన్నదండి వీరి జాతక బలానికి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. ఆకస్మిక వాహనానికి రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారాలు వస్తే విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుందండి. బుధగ్రహం అనుకూలం ఉంది, గురుగ్రహం అనుకూలం ఉంది. గురు అనుకూలం ఉంటే సంతాన కారకుడు, సంసార కారకుడు, విద్యాకారకుడు, ఆలోచన కారకుడు, వంశకారకుడు, అలాగే వేదకారకుడు గురుగ్రహం అండి. బుధుడు మంచి స్థానం అంటే వ్యాపార కారకుడు, వైద్యకారకుడు, సైన్స్ కారకుడు, కంప్యూటర్ కారకుడు, అలాగే ఖగోళ శాస్త్ర కారకుడు, విద్యాకారకుడు, అన్ని రంగాల శుభకారకుడు బుధుడు అండి. ఈ 2 గ్రహాలు వారికి అనుకూలంగా ఉంది కాబట్టి ముఖ్యంగా వ్యాపార విషయంలో వీరికి తిరుగు ఉండదు. వారు మట్టి పట్టుకున్న మాణిక్యం అయ్యే అవకాశం ఉంది. అలాగని అందరు వ్యాపారం చేస్తే కుదరదండి. అది వ్యాపారం చేయి తిరిగిన వారికి తెలుస్తుందండి. రిస్క్ తీసుకున్న వాళ్ళు 1-2 సార్లు మునిగిన వాళ్ళే 3వ సారి తేలే అవకాశం ఉంటుందండి. అది వ్యాపార యోగ బలం ఉన్నవారు వ్యాపారం చేస్తేనే కలిసి వస్తుందండి. వృశ్చిక రాశి అంటే అందరూ చేయటం కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత బాధపడవద్దు. ఈ జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలంలో మాత్రం భార్యభర్తల విషయం మాత్రం అనుకూలం ఉంటుందండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మాత్రం మొండి ధైర్యం చాలా ఉంటుంది. సంతానం నుంచి కూడా కొద్దిగా అనుకూలం ఉంటుంది. కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా మాత్రం కుటుంబ ధైర్యమే ఎక్కువ ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే శుభకార్య విషయాల్లో మాత్రం ఆకస్మికంగా వీరికి అనుకూలమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బుధగ్రహం అనుకూలం, గురుగ్రహం అనుకూలం ఉంది. శని చతుర్థం ఉన్నందువలన చతుర్థ స్థానం అంటే 4 దిక్కుల నుంచి ఇబ్బంది ఉంటాయండి. ధన విషయం, ఆరోగ్య విషయం, కుటుంబ విషయం, అలాగే మాత్రం ఆటంకాలు రావటం. కానీ మాత్రం ఇది తగ్గిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు మాత్రం శనీశ్వరుని ధ్యానం పూజ చేయాలండి. అలాగే వీరి జాతక బలానికి మాత్రం నవగ్రహాలకి మాత్రం ప్రదక్షిణ చేయటం పూజ చేయటం చాలా వరకు మంచిది. శనివారం మంగళవారం అనుకూలం ఉంటుంది. శని త్రయోదశి రోజు ఇంకా చాలా అద్భుత యోగ బలం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే రాజకీయ నాయకులకు అయితే మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి. కొందరికి అధాపతాలానికి అయ్యే అవకాశం ఉంటుంది, కొందరికి అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. అని రాజకీయ రంగంలో మాత్రం గురుబలం రవిబలం ఉన్నవారికి మాత్రం తిరుగు ఉండదండి. గురుబలం రవిబలం లేని వారికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురుబలం రవిబలం ఎలా ఉందని అనుమానం ఉండొచ్చు. అంటే గురుగ్రహ అనుకూలతలో పుట్టిన వారు కానీ
లేదా రవిగ్రహ అనుకూలతలో పుట్టినవారు కానీ, లేదా 1వ తేదీలో పుట్టినవారు కానీ, 10వ తేదీలో పుట్టినవారు కానీ, అలాగే మాత్రం ఇది జాతక బలానికి 28వ తేదీలో పుట్టినవారు కానీ, 19వ తేదీలో పుట్టినవారు, గురుగ్రహ అనుకూలత ఉంటుంది ఏ నెల అయినా సరే అండి. రవిగ్రహ అనుకూలత ఉంటుంది. గురుగ్రహ అనుకూలత అంటే 3వ తేదీ కానీ మాత్రం, 12వ తేదీ కానీ, 21వ తేదీ కానీ, 30 తేదీ కానీ, ఈ డేట్లో ఈ తేదీలో ఏ నెల అయినా సరే గురుగ్రహ అనుకూలత ఉంటుంది వారి జాతక బలానికి. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. గవర్నమెంట్ ఉద్యోగ విషయంలో చూడాలంటే మాత్రం ఇబ్బందులు తప్పవండి వీరి పేరు మీద. ఆల్రెడీ చేస్తున్న వారికైతే తిరుగు ఉండదు, కానీ కొత్తగా ఉద్యోగం పొందిన వారు మాత్రం అడగడుగున ఆటంకాలు ఉంటాయి వారి పేరు మీద. చాలా వరకు వారికి పని ఒత్తిడి అధికం ఉంటుంది. నమ్మిన వారు మాత్రం వారికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. వారు చేసే 8 గంటల పని పోయి 12 గంటలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి మాత్రం చూడాలంటే ముఖ్యంగా గృహంలో అనుకున్న కార్యాలు అయితే సఫలమయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో తిరుగు ఉండదు. స్త్రీల విషయంలో, కళ్యాణ విషయంలో చూడాలంటే వారికి శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రాస్తూ మంచి యోగ బలం కలిసి వస్తుందండి. ఇష్టప్రకార వివాహం అనుకున్న వారు కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది. అలాగే పెద్దల ప్రకారం చేసే వివాహం కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు కొద్దిగా టైం తీసుకోవడం మంచిదండి. కానీ మొదటి 6 నెలలు అనుకూలం ఉండదండి, తర్వాత 6 నెలలు అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి. ధనాదాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుడి చేతిలో ధనం వస్తుంది, ఎడమ చేతిలో పోతూనే ఉంటుంది, ఖర్చు అవుతూనే ఉంటుంది. వచ్చేది ఎవరికైనా కనబడుతుంది, కానీ పోయేది కనబడదండి. దీనివలన దృష్టి దోషం ఎక్కువ ఉంటుంది. ఆ దృష్టి దోషం ఉన్నందువలన మాత్రం వృషిక రాశి వారికి ఏమైంది, బాగానే సంపాదిస్తారు, బాగానే తింటారు, బాగానే ఉంటున్నారు అన్న ఒక ఖచ్చితమైన దృష్టి ఉంటుందండి. దానివలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎవరు బరువు వాళ్ళకి తెలుస్తుంది, ఎవరు బాధ్యత వాళ్ళకి తెలుస్తుంది, ఎవరు బాధ వాళ్ళకి తెలుస్తుంది. వీరి జాతకంలో వృషిక రాశి వారి జ్యోతిషంలో కుజుడు అధిపతి కాబట్టి రాష్ట్రాధిపతి వీరికి మాత్రం పోరాట లక్షణం చాలా ఉంటుంది, నాయకత్వ లక్షణం చాలా ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది, అలాగే తొందరపాటు కూడా ఎక్కువ ఉంటుంది. కానీ మాత్రం ఈ తొందరపాటు గుణాలు మాత్రం తగ్గించుకుంటే మంచిది. అన్ని రాశులతో పాటు ఈ రాశి వారు కూడా, వృషిక రాశి వారు కూడా మాత్రం, ఏ నక్షత్రంలో పుట్టిన వారైనా సరే మాత్రం వృషిక రాశి వారు మాత్రం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం ఉంది కాబట్టి వారు సద్బ్రాహ్మణులు సందర్శించి మాత్రం శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిది. వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు తొలగిపోయి సకల సంపదలు కలిగే అవకాశం ఉందండి. శుభం భూయత్.